हाय हेलो नमस्ते वेलकम टू शांति क्राफ्ट एंड कुकिंग अंदर एला उन्नारंडी बागुन्नारा स्टे होम स्टे सेफ मनं एंतो टेस्टी अयिना बीरकाय पल्लील पच्चडि चेसुकुंटामंडी चाला रुचिगा उंटुंदी ओकसारी मीरु ट्राई चेयंडी మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ మళ్ళీ మర్చిపోకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు మా వీడియోలో చూపిస్తానండి. బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు బీరకాయలు ఇవి వచ్చేసి నేను ఈ తొక్కు కూడా తీయానండి. ఇలా ఈ తొక్కుతో పాటే నేను వేసుకుంటాను అన్నమాట. దీనిలో కూడా మనకి చాలా విటమిన్స్ ఉంటాయి కదా. ఈరోజు నేను ఎలా చేస్తానో మీకు మా వీడియోలో చూడండి. అలానే జీలకర్ర ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను సేమ్ క్వాంటిటీ. ఒక ఎండిమిర్చి ఒక 8 దాకా తీసుకున్నాను. పల్లీలు 1 కప్. లెమన్ సైజ్ అంత మీకు చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం దీని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుందాం. నేను ముందుగానే బీరకాయ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. దీని మనము ఇలా చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా ఆయిల్ వేగిపోద్ది. ఇలా అన్నీ మనం తరిగేసుకున్నాం కదండి బీరకాయని. ఇప్పుడు ముందు దీన్ని మనం ఒక పక్కకు పెట్టేసుకుని ముందు ఫస్ట్ ఈ పల్లీలు వేయించుకుందాం. ఈ పల్లీలు మనము సిమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఈ పల్లీలు మనకి దోరగా వేగితేనే ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట. హైలో పెట్టి వేయించామనుకోండి పైన కాలిపోద్ది మధ్యలో అది అలానే ఉండిపోద్ది. ఇలా చేయడం వల్ల మనకి చాలా మైల్డ్ ఫ్లేవర్లు వస్తాయన్నమాట ఈ పచ్చడికి. ఇప్పుడు పల్లీలు వేగిపోయాయండి. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం మనము. ఇప్పుడు ఇదే బాండీలో మనము ధనియాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసి వేయించుకుందాం. ఎండిమిర్చి ఒక 8 దాకా తీసుకున్నాం కదండి దాన్ని కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని బీరకాయ వేసి వేయించుకుందామండి. చూసానండి దీంతో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది కదా. ఇది కొంచెం ఇంకా ఆల్రెడీ కుక్ అయిపోయింది అనమాట. ఇలా అంటేనే మెత్తగా ఉంది. ఇంకా ఈ వాటర్ పోయేంతవరకు మనం కుక్ చేసుకున్నామంటే ఈ ఆయిల్లో పచ్చడి చాలా రుచిగా వస్తుంది అనమాట. ఈ బీరకాయ ఫ్లేవర్ అనేది అసలు కనపడదు అనమాట. మనకి ఈ పల్లీల ఫ్లేవరే కనిపిస్తుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట ఈ బీరకాయని. చాలా మంచిదండి. ఈ బీరకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు యూజ్ చేస్తుండండి అప్పుడప్పుడు. గ్రీన్ వెజిటేబుల్స్ అంతా చాలా వరకు మనకి చాలా ఉపయోగపడే వెజిటేబుల్స్. చూస్తున్నారుగా ఇంకొంచెం ఉంది. ఇదంతా అయిపోయింది అనుకోండి మనము వేడి చల్లారంగానే మనము మిక్సీ పట్టేసుకుందాం. చూసారండి ఇప్పుడు అయిపోయింది. ఇది మనకి ఎక్కడే కానీ తేమ కూడా లేదనమాట. దీన్ని మనం ఇంకా ఫ్లేమ్ మార్చిపోయి ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఇది కంప్లీట్ కూల్ అయ్యాక మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అయిపోయింది కదండి. దీన్ని మనము ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలానే మనం వేయించుకున్నట్టు కూడా వేసేసుకుందాం. చింతపండు తగినంత సాల్ట్ దీన్ని మనము బరకగా మిక్సీ పట్టుకుందాం. చూసారండి ఇప్పుడు నేను పచ్చడిని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. చూసారా అండి ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా పచ్చళ్ళలో వేసుకుంటున్నాను. మా రెసిపీ రెడీ అయిపోయింది. మా బీరకాయ పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.